2019 ఎన్నికల ముందు మీరు అడిగిన బలం ఏదైతే ఉందో ఆ బలం అయితే ప్రజలు మీకు ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తామని ఇంకా మీరు చేయాల్సింది అదొకటే మిగిలింది వంచుతారా కేంద్రం మెడలు తీసుకొస్తారా హోదాని సార్ మెడలు వంచాల్సినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వంచుతాం దానికి ప్రత్యేక హోదా అనేది ఏ సమయంలో ఎలాంటి అవసరాలు భారతీయ జనతా పార్టీకి అవసరమైనప్పుడు కేంద్రంలో వాళ్ళకి మన మెజారిటీలు అవసరమైనప్పుడు ఇంకో విషయంలో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్లే వంగి అడగాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ వచ్చినప్పుడు మన డిమాండ్ ని మనం ఖచ్చితంగా సాధించుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రత్యేక హోదా అధికారంలోకి రావాలంటే ఎవరు కూడా పూర్తి మెజారిటీతో వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి అది ఏ పార్టీ అయినా సరే ప్రత్యేక హోదా ఇస్తానంటే వాళ్ళకి మేము భేషత్తుగా మద్దతిస్తామని ఆ రోజు చెప్పారు మేము ఈ రోజు ఏ రాజకీయ పార్టీతో పొత్తులో లేము ఏ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం లేము కానీ వాళ్ళకి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది ఇప్పుడున్న సిచ్యువేషన్ రేపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది ఆ ప్రాబల్యం రోజు రోజుకి తగ్గిపోతా దాని అవసరం దానికి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చి తీరాల్సి వచ్చింది ఖచ్చితంగా కొన్ని రోజులు మాత్రం వెయిటెన్సీ ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చింది తెచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అది తీసుకొని వస్తామని మాత్రం బలంగా చెప్తాం రైట్ ఈ నెలాఖరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు గడువు ముగిపోతోంది ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోబోతున్నారు పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం కోర్టు కూడా చెప్పేసింది జోక్యం చేసుకోమనేది అంటే ఏంటి మీ ప్రభుత్వం ఎజెండా ఏంటి ఈ విషయంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాతే పరిషత్ ఎన్నికలు జరుగుతాయా నిర్వహిస్తారా ఎన్నికల సంఘం అయితే ఇంట్రెస్ట్గా లేదు చెప్పేసింది ఎన్నికలు నిర్వహించమని ఈ లోపల మీరు 3 పేర్లు కూడా ప్రపోజ్ చేశారు ఆల్రెడీ గవర్నర్ గారికి ఎవరిని నియమించబోతున్నారు పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి సార్ ఇక్కడ అసలు మేము వద్దన్నాం ఫస్ట్ ఎన్నికలు అవును ఈ ఎన్నికల కమిషనర్ అనే అతను అత్యంత వివాదాస్పదుడు ఇతను పారదర్శకంగా నిర్వహించలేడు ఇతను కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వెళ్తున్నాడు మేము పదే పదే చెప్పాం మేము వద్దన్నాం వ్యాక్సినేషన్ ముఖ్యం మన ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నప్పుడు మధ్యలో మీరు అలా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మేమే చెప్పాం వ్యాక్సినేషన్ ప్రక్రియ బిగిన్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు డైలీ ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకున్నారు మనం ఆ రోజు కూడా ఏదైతే కరోనా టెస్ట్ లాగా వ్యాక్సినేషన్ లో కూడా మనం ఒక రికార్డు స్థాయిలో వెళ్తా ఉన్నాం మేము వద్దన్నాక ఈయన కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు ఇక్కడ కోర్టు మళ్ళీ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈయన ఎన్నికలు జరిపించాలి మొత్తం ఎన్నికలు నేనే జరిపిస్తాను మొత్తం ప్రక్రియ నేనే చేసేస్తాను ఎన్నికలు ఇప్పుడు అవసరం అని చెప్పి ఈయన వెళ్ళాడు మరి ఏమైందండి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏం చెప్పింది 2019 ఏదైతే మార్చి సారీ 2020 మార్చి 18వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎక్కడ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందో అక్కడి నుంచి ఎన్నికలు బిగిన్ చేయమంది మరి ఎక్కడ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది అంటే మార్చి 15 వాయిదా పడింది మార్చి 21 యాక్చువల్ ఎన్నికలు జరగాలి ఎంపీటీసీ జెడ్పీటీసీలు మార్చి 22 జనతా కర్ఫ్యూ అది ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదో ఒక విధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏకగ్రీవాలను రద్దు చేయాలనే ఏకైక ఆలోచనతో ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రక్రియను ఆయన ఆపేసి ప్రెస్ నోటిఫికేషన్ అని పంచాయతీని స్టార్ట్ చేశాడు దాని తర్వాత రెండో దాంట్లో ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి కూడా దాన్ని కూడా ఏదైతే కొన్ని చోట్ల రీనామినేషన్ అవకాశం అనేది వెళ్తే దాని మీద కూడా హైకోర్టు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ దాన్ని వెనుదిరిగాడు ఈ రోజు టైం ఉంది ఈయన సార్ మన ఎన్నికలు అయిపోయి దాదాపుగా మనకు 15 రోజులు వస్తా ఉంది ఏదైతే పూర్తిగా ఈ ప్రక్రియ కేవలం 6 రోజులు మాత్రమే వాయిదా పడింది అంటే నామినేషన్ ప్రక్రియ నోటి నామినేషన్ ఫైల్ మొత్తం అయిపోయి ఆ ప్రక్రియ 6 రోజులు పెండింగ్ ఉంది అంటే 15 వాయిదా పడింది 21 ఎలక్షన్ అప్పుడు మార్చి నెల 2021 అంటే 6 రోజుల ప్రక్రియకి టైం లేదా నిమ్మగడ్డ గారికి 6 రోజుల ప్రక్రియకి మీరు 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ లో ఈ పాటికి ఎన్నికలు అయిపోయాయి కదా ఇంకా 1 వీక్ టైం ఉంది మంత్ ఎండింగ్ కి అంటే ఆయన ఈ ఎన్నికలను నేను నిర్వహించకూడదు ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నన్ను ఎత్తిన 2 పీకుతా ఉన్నాడు చెంప పగలగొట్టి లాగి తన్నినట్టుగా నన్ను రోజు తిడతా ఉన్నాడు ఎందుకంటే నువ్వు అసమర్థుడు అయిపోయావు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఇలానే చేస్తా ఉన్నావు నువ్వు నిన్న ఎన్నికల కమిషనర్ గా నేను పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తే నువ్వేమో ఎన్నికల కమిషనర్ గా విఫలమైపోయావు అధికార పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేశారు బాగా నేను రోజు రోజుకి వీక్ అయిపోయానని చెప్పి అతను చెప్పిన దాన్ని బట్టి ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతిలో నాకు పనిష్మెంట్ ఉండిద్దేమో అనే ఆలోచనతో ఈ ఎన్నికలు నేను ఉండకూడదని ఆయన డిసైడ్ అయ్యాడు ఇది స్ట్రైట్ పాయింట్ సో ఇంకా ఆయన ఆలోచనతో వెళ్తా ఉన్నారు సో నో ప్రాబ్లం టీడీపీకి ఫలితాలు అనుకూలంగా వస్తే ఎన్నికలు జరిగి ఉండేవేమో
మీరు అంటున్నట్టు మరి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చింది, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసిండేవాడు ఈ పార్టీకి. అంటే ఈ రోజు కల్లా పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఈ పార్టీకి అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలం కూడా అవసరం లా. తెలుగుదేశం పార్టీ కనీసం ఒక 30% దాకా వచ్చినా కూడా, 30% దాకా వచ్చినా కూడా ఇంకోటి నిర్వహించేవాడు. సో ఏంటంటే అది రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు ఈ ఎన్నికల కూడా నిర్వహిస్తే ఆల్రెడీ 2000 పైగా ఏకగ్రీవాలు అయిపోయి ఉన్నాయి. సో ఇన్ని ఏకగ్రీవాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన 80% ఎన్నికల్లో 70% ఎటు వైఎస్ఆర్సీపీ గెలిచింది, మొన్న 12% వచ్చింది, ఈసారి బిలో 10% వచ్చింది. అందుకని చెప్పి నువ్వు వద్దు అని చెప్పాడు ఆయన డైరెక్షన్. కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడమ తిప్పారా? గతంలో కనకరాజు గారిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనకరాజు గారి అంశం ఎందుకు పక్కన పెట్టారు, ఆయన పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు? ప్రధానంగా మీరు రికమెండ్ చేస్తున్న ఈ శామ్యూల్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో A4 A8 ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల కమిషనర్గా నియమించబోతున్నారా? అంటే దీనికి మీరు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ మీద టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఒకసారి వినండి, తర్వాత స్పందించండి. ఎవరినైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గా నియమించండి అని పంపించారో పేరు, ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో, ఆయన ఏటుగా ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్కి వస్తాడు. ఎవరు ఫ్రైడే ఆయన కోర్టుకు అటెండ్ అవుతుంటాడు, పాపం తోడుగా వస్తారనుకున్నారేమో, అక్కడ కలిసే ఉన్న విషయాలుంటే కోర్టు దగ్గర మాట్లాడుకోవచ్చు అనుకున్నారేమో, ఆయన పేరు పెట్టారు. ఆయన ఒక్క కేసు కాదు, హిందూ టెక్లో కూడా ఆయన A10గా ఉన్నారు, A10 మొత్తాయి హిందూ టెక్లో కూడా. ఇంత నేర చరిత కలిగి రెండు కేసుల్లో మీతో పాటు ముద్దాయిగా ఉంటే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు. మరి ఇది కదా సార్, ఇదిగోండి సార్, ఇది ప్రెస్లో మాట్లాడింది మీ నాయకులు. మరి ఈయన్ని కదా నియమించాలి, జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి, ఈయన కదా కడు విధాల అన్ని విధాల సమర్థుడు. ఎన్ని త్రోసిరాజని ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా? రైట్, ఏం చెప్తారు, తోటి ముద్దాయిని ఎన్నికల కమిషనర్ గా నియమించడానికి సిద్ధమవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్ణనామే మాట్లాడాడు, ఆ మాటలో నేను సమాధానం చెప్తా. కనకరాజు గారు వెయిట్ అయిపోతుంది, కనకరాజు గారు పనికిరారు అని చెప్పి మీరే కదా ఆరోపణలు చేస్తుంది. మళ్ళీ ఈ రోజు కనకరాజు గారిని తీసుకురమ్మని మీరు అట్లా చెప్తున్నారు. రెండవది, మేము ఒక ఆర్డినెన్స్ తెచ్చాం, పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఎన్నికల కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి కాకుండా మాజీ హైకోర్టు న్యాయమూర్తిని నియమిద్దామని చెప్పి మేము ఒకటి తీసుకొని వస్తే, ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఆర్డినెన్స్ ని ఆ కోర్టు కొట్టేసింది, ఇది కుదరదు అని చెప్పి కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్ అయ్యింది ఎవరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఅపాయింట్ అయ్యారు. అంటే ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఈ స్థాయి వాళ్ళనే ఉన్నారు కాబట్టి ఈయనే కంటిన్యూ చేయమని చెప్పి కొత్త ఆర్డినెన్స్ చల్లదని చెప్పి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను చేయాలంటే మళ్ళీ ఆర్డినెన్స్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దాన్ని, ఇప్పుడు మీరు చేసింది ఏంటి, పంచాయతీరాజ్ చట్టంలోని పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సవరించారు, ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ మీరు అప్పుడు సవరించారు, ఆ టైంలో కనకరాజు గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పుడు సంబంధం ఏముంది? పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేసి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి అదే విధంగా ఎన్నికల కమిషనర్ అర్హతని, ఎన్నికల కమిషనర్ అర్హతని మాజీ ఐఏఎస్ అధికారి స్థాయి నుంచి మాజీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేటట్టుగా మేము తీసుకొని వచ్చాం. ఇక్కడ లేదు చట్టం, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మనం పెట్టి మళ్ళీ ఇంకో రీఅపాయింట్ చేస్తే మళ్ళీ దాని మీద ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ దాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియలు ఎన్ని మీకు తెలుసు న్యాయస్థానాల్లో. సో ఇప్పుడు